ఐదవ అధ్యాయం ఏడవ వచనం భాగ్యమాలందరూ ఇక్కడ పాత పులిపిండి తీసి పారవేయుడి త్రత్వ ముద్ద ఉంటకాయ పాతది తీసివేయబడాల. ఇక్కడ బాబా వినండి, పాతది క్రొత్తది ఏంటి చెప్పండి? ఏంటిమ్మా పాతది కొత్తది కాక ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయిన. ఇలా రెండు దినాలకు పాత సంవత్సరం ఏమైపోతుంది? గతించిపోతుంది. బాండ్ పేపర్ తెచ్చుకొని 2019 డిసెంబర్ 31 2020 వచ్చే సంవత్సరం 2020 అంటే 2020 ఆ బాండ్ పేపర్ రాస్తే చెల్లుతుందా? చెల్లుతుందా? చెల్లదు. చెల్లుతుందా? చెల్లదు. అయితే మన జీవితం కూడా పాతది ఏమిటి క్రొత్తది ఏమిటి అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే పాప పురుషుడు పాప స్వభావము అర్థమవుతుందా? కాబట్టి ఈ పాపముకు సంబంధించినటువంటివి పాపము పాతకి పాత పాతదానికి సంబంధించినవి. కాబట్టి మనలో ఉన్న పాతది పోయి క్రొత్తది రావాలని, క్రొత్త హృదయం రావాలని, క్రొత్త జీవితం రావాలని, క్రొత్త మనసు రావాలని, క్రొత్త తలంపులు రావాలని, క్రొత్త ఆలోచనలు రావాలని, క్రొత్త నడవడికి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతామంటున్న ఇదే కాలంలో పాపది పాపములకు సంబంధించినది. కాబట్టి క్రొత్తది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించినదిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏడవ వచనంలో ఏముందంటే పాతదనే పాపమును తీసివేయటకై యేసుక్రీస్తు ప్రభు మన పస్కా పశువు వధించబడుతూ వచ్చినాడు. చూడండి, రాబడింది క్రీస్తు అను మన పస్కా పశువు ఏం చేయబడిందట? వధించబడింది. ఇప్పుడు పశువులను ఏ విధంగా ఆ గ్రామానికి ఉన్న పాపము కానీ లేకుంటే కలరా కానీ ఇంకేదైనా పూటకాయ మన పూర్వీకులు ఏం చేస్తారు? పశువులను వధించేవారు. పశువులను ఏం చేసేవారు? వధించేవారు. అయితే మనలో ఉన్న పాపమును తీసివేయటకాయ, మనలో ఉన్న పాపమును పరిహరించుటకాయ, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా మన కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన వధించబడ్డాడు. చెప్పండి, ఏం చేయబడ్డాడు ఆయన? కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు సర్వమానవుని కొరకై ఆయన పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. వధించబడిన తర్వాత ఏమొస్తుంది? రక్తం వస్తుంది. వధించబడిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. ఆ రక్తమే మానవునికి ప్రతి పాపమునకు ఏముంది? క్షమాపణ, ప్రాయశ్చిత్తము, విడుదల, విమోచన అనేది బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంచినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పస్కా పశువుగా మన కొరకు వధించబడిన తర్వాత కలవరి శిలువలో నీకు నాకు కలిగిన మేలులు ఏమిటి? నీకు నాకు కలిగిన మేలులు ఏమిటి అనేది అది మనం తెలుసుకొని అట్లు మనం ఆయన్ని ఆరాధించాలా, అట్లు ఆయన నామమును మనం ఎంతైనా కనపరచాలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పస్కా పశువుగా వధించబడినాడు. ఆయన ఎలా ఎక్కడ వధించబడినాడు? కలవరి శిలువలో. కలవరి శిలువలో మన కొరకై ఏం చేయబడ్డాడు ఆయన చెప్పండి? వధించబడ్డా, లేకుంటే బలి పశువుగా ఆయన బలి అయిపోయినాడు, రక్తములు చిందించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఇదే కాలంలో ఆయన అలాగే కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు పస్కా బలి పశువుగా మన కొరకు చేయబడడం ద్వారా
రక్తము చిందించడం ద్వారా నీకు నాకు మనందరికి కలిగిన మేలులేమిటో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనము స్పష్టముగా చూడలేము. నా మొదటి ఆయన పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు వధించబడడం ద్వారా నీకు నాకు కలిగినది ఏంటంటే పాపము నుండి విడుదల. చెప్పండి, దేని నుండి విడుదల? పాపము నుండి విడుదల. రండి, రోమీయులకు రాసిన పత్రిక 6:22 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి జీవం చా దేవుని బిడ్డలారా, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో పస్కా బలి పశువుగా మన కొరకై వధించబడము ద్వారా నీకు నాకు కలిగిన మేలులు ఏంటంటే పాపము నుండి విడుదల. చెప్పు, దేని నుండి విడుదల? చెప్పండి, దేని నుండి విడుదల? పాపము నుండి విడుదల కలిగింది. కింద వచనంలో ఉంది ఏలయనగా పాపము వలన వచ్చు చేత మరణం. పాపం వల్ల వచ్చి జీతం ఏంది? నిరీక్షణమ్మా బడ కనుక బాబు ఇద్దరు బాబు, పాపం వలన వచ్చేది ఏంది చెప్పండి? పాపం వలన వచ్చు జీతం ఏంది? మరణం, నిత్య నరక, అగ్నిగుండం. అర్థమైందా? దాని నుండి మనకు విడుదల, విమోచన. కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై బలి పశువుగా, ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. అందుకే ఇక్కడ రాయబడింది, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వల్ల వచ్చిన జీత మరణం, యేసుక్రీస్తు ద్వారా వచ్చేది నిత్య జీవం. ఈ లోకంలో మనము నిత్యము జీవించము, కానీ పరలోకంలో నిత్యము మనం ఏం చేస్తాం? జీవిస్తాం. అర్థమవుతుందా? పరలోకంలో నిత్యము మనం ఏమవుతాం? జీవిస్తాం. ఈ లోకంలో మనం జీవించే కాలము లేకుంటే సంవత్సరములు 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరములు, ఇంకా దేవుని కృప వస్తే 100 సంవత్సరాలు. 70కి 80కి అప్పటికే ఆయాసము గసగుస. అర్థమవుతుందా? దానికి ముందే చాలా మంది చనిపోతున్నారు వారి పాప జీవితమును బట్టి. అయితే యూదే కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పస్కా బలి పశువుగా మన కొరకై కలవరి శిలువలో ఆయన వధింపబడడం ద్వారా నీకు నాకు కలిగిన గొప్ప అద్భుతమైన మేలు ఏమిటంటే పాపము నుండి విడుదల, పాపము నుండి విమోచన. మానవుడు తన పాపములను ఏమాత్రమును తీసుకోలేడు. చిరుదంపులే తన మచ్చలను మార్చుకోలేదు. నీగ్రో జాతి తన కలర్ను మార్చుకోలేడు. పాపమును కూడా మీరు తీసివేయడం అసాధ్యం, అసంభవం బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ఆయన పస్కా బలి పశువుగా వధింపబడడం బట్టి నీకు నాకు కలిగినది ఏంటంటే పాపము నుండి విడుదల, పరలోకంలో మనకు రెండవ నిత్య జీవం. అది ప్రభువును ఆరాధించాల. రెండవది, ఆయన పస్కా బలి పశువుగా వధింపబడడం ద్వారా నీకు నాకు కలిగిన మేలు ఏంటంటే ధర్మశాస్త్రం నుండి విడుదల. చెప్పండి, దేని నుండి విడుదల? ధర్మశాస్త్రం నుండి విడుదల. దళితుల రాష్ట్ర పత్రిక 2:16 మనము జన్మము వలన యూదులమే కాని అన్య జనులలో చేరిన పాపులము కాము. ఎరిగి
తీర్చబడుటకై కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతివంతుడని తీర్చబడడు కదా. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రము క్రీస్తుతో కూడా ఏమి చేయబడింది, శిలువ వేయబడినదిగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి ఎన్నో వచనం అంటే ఇక్కడ రాయబడింది 19:20 చదవండి. 19:20 ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై సచ్చిన వారనై తిని ధర్మశాస్త్రమైన విషయంలో ఏమైన వారమంట సచ్చిన వారమై తిని బాగుంది పెట్టుకోండి. పాపము వలన వచ్చు జీతము మరణం అంటే చావు. ధర్మశాస్త్రం నుండి కూడా ఏమైన వారా సచ్చిన వారమే మా ఇనాల. కాబట్టి రాయబడింది ధర్మశాస్త్ర విషయమై సచ్చిన వాడనై తిని ఇట్టి ధర్మశాస్త్రము నుండి విడుదల విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగింది. ఎలా కలిగింది? 20 నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, నేను కాను జీవించుచున్నాడు. క్రీస్తు జీవించుచున్నాడు, ఇప్పుడు ధర్మశాస్త్రము నుండి నీకు నాకు విడుదల కలిగింది. ఎలా కలిగింది? నేను క్రీస్తుతో కూడా ఏమి వేయబడి ఉన్నాను చెప్పండి. అయ్యా ఏమైబడి ఉన్నాను, ఏమైబడి చెప్పండి. శిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు. కాబట్టి పాపము నుండి విడాల పరలోకములో మనకు నిత్య జీవం. రెండవది ధర్మశాస్త్రము నుండి విడుదల నీతిమంతులముగా తీర్చబడడం. ఎక్కడ? ఇక్కడే రాయబడిన మాట గలతీయులకు రాసిన పత్రిక 2:16 మధ్యలో ఉంది, నేను చదువుతా వినండి. చూడండి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందరి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఎలా మనం నీతిమంతులను చేయబడ్డా చెప్పండి. ఇక్కడ ఏమైంది? క్రీస్తు నందని విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడి బాగినాల. మొదటిది పాపము నుండి విడుదల, పరలోకములో మనకు నిత్య జీవం. రెండవది ధర్మశాస్త్రము నుండి విడుదల, ఆయన ఎంత విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డా. అది ప్రభా నా కొరకై కలవరి శిలువలో పస్కా బలి పశువుగా నువ్వు వధించబడినావు, మరణించినావయ్యా నా కొరకే. అయితే నువ్వు అలాగున పస్కా బలి పశువుగా వధింపబడడం ద్వారా ఏమి నా పాపముల నుండి నాకు విడుదల కలిగించి నాకు నిత్య జీవం ఇచ్చావు. రెండవది కలవరి శిలువలో నా కొరకై బలి పశువుగా నువ్వు వధించబడిన ద్వారా ధర్మశాస్త్రము నుండి నాకు విడుదల ఇచ్చి క్రీస్తు యేసునందరి విశ్వాసము వలన నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నన్ను చేసిన నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. మూడో ఆయన కలవరి శిలువలో మనందరి కొరకై పస్కా బలి పశువుగా వధింపబడడం ద్వారా కలిగిన మేలేమి?
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం పదవ వచనం నుండి 15వ వచనం వరకు మార్చి మార్చి చదువుతున్నా. మొదటి యోహాను 2:10 నుండి, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. చదవండి 11వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, ఆయన నామను బట్టి మీ పాపములు క్షమింపబడిను కనుక మీకు రాయించున్నాము. చదవండి. పదకొండవ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉంది, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి తన కన్నులకు ఏం కలగజేసింది? గ్రుడ్డితనము కలగజేసింది. ఇప్పుడు మూడవది, చీకటిలో నుండి విడుదలా. ఎక్కడి నుండి విడుదల చెప్పండి? చీకటి నుండి విడుదలా. దేవుని బిడ్డలారా, కాబట్టి మానవుడు చీకటిలో ఉన్నాడు, లోకమంతా చీకటి, లోకమంతా చీకటితో నింపబడింది. మానవునికి మనోనేత్రములు ఉన్నాయి, కానీ యుహలోక దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేసింది? గురిడితలు. తాను ఏ పాపం చేస్తున్నాడో ఎరగడంలా, నేను చేసేది ఇది తప్పు అని గ్రహించడంలా, నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానే, నేను చెడ్డ చూపులు చూస్తున్నానే, నేను చెడ్డ తలంపులు కలుస్తున్నానే, నేను ఈ పాపము స్త్రీతో చేస్తున్నానే, దొంగతనమనేది ఒక పాపము, లేకుంటే అక్రమము, అన్యాయము, జూదము, లంచగొండితనము, ఇవన్నీ పాపము అని గుర్తెరగని స్థితిలో మానవుడు ఉన్నాడు. చీకటి నుండి విడతలా. చెప్పండి, దేని నుండి విడతలా? కాబట్టి అతనిలో చీకటి ఉంది, అతనిలో పాపం ఉంది, అతనిలో అంధకారం ఉంది. అతనిని యుహలోక దేవత ఆ చీకటి లేడు గురిడితనం చేసింది. నిజ దేవుడు ఎవరో ఎలాగని గురిడితనంలో మానవుడు ఉన్నాడు. అందుకే శ్రీకృష్ణుడు కలవని శిలువలు ఏం చేయాలయా? నిలబడతాడు వాళ్ళ మీద పడే వెనక్కి పొరపాటు. కాబట్టి ఇహలోక దేవత గుడితనం కదా, అందుకే పశువుగా వదిలించబడ్డాయన ద్వారా ఆయన కలవనే శిలవరక్తంతో చీకటిలో ఉన్న మనకు వెలుగు. చెప్పండి, చీకటిలో ఉన్న మనకి అయితే వెలుగు వెలిగించబడ. అందుకే పేతురాష్ట్ర పత్రికలో రాయబడింది. చూడండి, ఆశ్చర్యకరమైన ఎవరు రాయబడ్డు? వెలుగులేకి మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో మిమ్మల్ని పిలుచుకోవాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఏంది ఆశ్చర్యం? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణమైనాడు. నజరేతు నుండి బెత్లెహేముకు ఎన్ని మైళ్ళు తెలుసా? 80 మైళ్ళు. ఎన్ని మైళ్ళు? 80 మైళ్ళు. ఎక్కడ నుండి? నజరేతు నుండి బెత్లెహేముకు 80 మైళ్ళు దూరము. ఆ మరియా గర్భంతో గాడి మీద ప్రయాణం చేసింది. చేయగా చేసిన తర్వాత, బెత్లెహేములో జన్మించిన తర్వాత ఆ దూత అరణ్యంలోకి వెళ్ళింది. దూత ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలో గొర్రెల దగ్గరికి వెళ్ళింది. ఆ దూత పోయి అక్కడ నిలబడగానే అక్కడ ఏమి ప్రకాశించింది?
ఎందుకు చెప్పండి ఏంటి? ఎందుకు ఆశ్చర్యపోయినా వారు భయపడ్డారు తను చూసి. చూడండి, మనకి కళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఒక గొప్ప వింత కానీ కనబడో లేదంటే వెలుగు తగిలిందనుకోండి, మనకి ఏమవుతుంది? ఆశ్చర్యం అవుతుంది, భయం అవుతుంది. కాబట్టి వాళ్ళు అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, గొర్రెల కాపరులు. ఆ దూత వచ్చి ఆ వర్తమానం చెప్పగానే అక్కడ వెలుగు వచ్చేసి ఆ చుట్టంతా వెలుగు యేసు క్రీస్తు ప్రభు జన్మించగానే ఈ లోకంలో ఉన్న చీకటికి గొప్ప వెలుగు వచ్చి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షకులుగా అంగీకరించినారో వాళ్ళు చీకటి పోతుంది, వెలుగు వస్తుంది, వెలుగు సంబంధులుగా చేయబడుతున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగులే అమ్మా, ఆశ్చర్యకరమైన వెలుగు, వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి ఇప్పుడు ఉదయ కాలంలో ప్రభుని ఆరాధన చేయకముందు గుర్తు పెట్టుకోండి, అయ్యా యేసయ్యా నా కొరకు పస్కాపర పశువులను వదిలిపబడ్డావు నీళ్ళు వచ్చి, కాబట్టి నీవు అనాలను వదిలిపబడడం ద్వారా నా పాపములను నాకు విడుదలించి నా నిత్య జీవం పరలోకం నుంచి, రెండవది ధర్మశాస్త్రం నుండి నాకు విడుదలించి నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా నీతిమంతురాలను చేసినావు, మూడవది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను తీసుకుని వచ్చిన అని ప్రభువు మనం ఏం చేయాలా? స్తుతించే ఆరాధించాలి. అది నాకు తులసిరిక రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం అది కాదు, మరణం నుండి విడుదల అనే మాట, అంధకారం సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి ఆ పద్ముడు వచనం చదవండి. అంధకార సంబంధమైన చెప్పండి ఎవరిది అక్కడ అధికారము నుండి విడుదల చేసి అంధకార లోకము నాకు ప్రభు వచను విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యంలో
అందులో బట్టి ఉదయకాలంలో మనం ఏం చేయాలంటున్నాం? ఆరాధించ. ఆరాధించడానికి ఈ సూత్రులు లేకుంటే ఇవి ఉండాలి. ఏమని ఆరాధిస్తాం? ఈ మాటలను గుర్తు చేసుకుంటూ ఆరాధించాలి. యేసుక్రీస్తు పస్కా పరమేశ్వరుగా మన కొరకు కలవలసినలో ఆయన భజించబడడం ద్వారా అంధకార సంబంధమైన అధికారం నీకు నాకు ఏమైంది చెప్పండి, విడుదలగలిగింది. యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులు ఆయన మనవరకు చేసిన అందుబాటు ఉదయ కాలంలో ఆయన మనం స్థుతించి ఆరాధించాలి. చెప్పండి దేని విడుదలా? అయ్యా దేని విడుదలా? మరణము. చెప్పండి దేని అంటే? ఆ రెండవ మరణం. ఆ రెండవ మరణం నుండి మనకు విడుదల విమోచన. దాని నుండి ఎవరు తప్పించలేరు. ఒకవేళ నీవు పాపములు ఉంటే పాపం చేయదని చెప్పేవాళ్ళు ఉంటారు. ధర్మశాస్త్రం ఉంటే మంచిది కాదయా, కన్నీక కన్ను పండిక పన్ను ఇలా చేయదని చెప్పేవాళ్ళు ఒకవేళ ఉంటారు. తర్వాత నువ్వు చీకటిలో ఉంటే ఇది చీకటి దయాలంటే నీకు నష్టం కలుగుతుందని చెప్పేవారు ఉంటారు. ఇది అంధకారం, ఈ అంధకారంలో పోతే అది నువ్వు బంధిస్తుంది, నువ్వు పాపం కూడా ఉంటావు, నాశనమవుతుందని చెప్పేవారు ఉంటారు. కానీ రెండవ మరణం నుండి తప్పించేవాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకడే. ఏమ్మా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. చదువు హెబ్రీ రాష్ట్ర పత్రిక 2:14 వచ్చిన హెబ్రీ 2:14. కాబట్టి ఈ పిల్లల రక్త మాంసం, ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలమందు మరణమయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయెను. మరణము నుండి విడుదల. చెప్పండి మరణము నుండి విడుదల. ఎవరు మరణం నుండి విడిపించేది? రెండవ మరణం నుండి. మొదటి మరణం అందరికి వస్తుంది, నాకు కూడా వస్తుంది, మనందరికి వస్తుంది. రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణమును విడిపించుటకి, ఆ రెండవ మరణమును మన ఆత్మ కాలకున్న పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండటకాయ తన రాజ్య కుమారుని యొక్క వారసులను చేయటకాయ యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకై జన్మించి జీవించి పస్కాబల పశువుగా వధించబడుతూ వచ్చినాడు. రెండవ మరణం నుండి మరణం అంటే భయం ఉందో చెప్పాలి. డాక్టర్ దగ్గర వెళ్ళాము చూపించుకున్న తర్వాత నువ్వు బతికేది 2 నెలలు అనేవాడు అన్నాడు అనుకో. ఓ అమ్మ నేను 2 నెలలు అంట బతికేది, మళ్ళీ చచ్చిపోతానంట. ఓ మే ఆడ డబ్బులు పెట్టి చూసుకో, ఏడు డబ్బులు పెట్టి చూడు, లేకపోతే అది ఇట్లా ఇది ఇట్లా, నేను ఉంటానో పోతానో, నాకు వ్యాధి వచ్చిందంట, నేను చచ్చిపోతానంట, 2 నెలలంట, బంగారు ఎట్లా, లేకుండా డబ్బు ఎట్లా, పిల్లలు ఎట్లా, భార్య ఎట్లా, భర్త ఎట్లా, ఇదే మనసా? యేసు ప్రభువును నమ్ముకుంటే మనకు మరణ భయం ఉండదు. ఎందుకుంటుంది తెలుసా? నేను చనిపోతే నా ప్రభు దగ్గర నేను ఉంటా, నాకు రెండవ మరణం నరకం అగ్ని ఉండవు లేదు అనే గొప్ప నిరీక్షణ కలిగి ఉంటా. కాబట్టి రెండవ మరణం నుండి విడుదల విమోచన యువతే కాలంలో యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయకముందు గుర్తుపెట్టుకో. నీవు నేను ఈ మాటలను నీ జీవితంలో నా జీవితంలో దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకుని మనం ఆరాధించాలా, ప్రభును మనం స్తుతించాలా, ప్రభునామంపరచాలా. ఆఖరిగా శిక్ష నుండి విడుదల. చెప్పండి దేవుని నుండి విడుదల. శిక్ష ఏంటి? శిక్ష రోమీయుల రాష్ట్ర పత్రిక 8:1 వచ్చిన రోమీయుల రాష్ట్ర పత్రిక 8:1 వచ్చిన చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు.
యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ఇంకా నీకు శిక్ష లేదు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నారో వారు పాపం నుండి విడుదల పొందినారు. రెండవది ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినారు. మూడవది ఆ యొక్క చీకటి నుండి విడుదల పొందినారు. నాలుగవది అంధకారం నుండి విడుదల పొందినారు. ఐదవది మరణం నుండి విడుదల పొందినారు. ఆరోది వారికి ఏ శిక్ష లేదు. తొమ్మిది పాపం నుండి విడుదల పొందకపోతే, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోతే, నువ్వు చీకటిలోనే ఉంటే, నువ్వు అంధకారంలోనే ఉంటే, నీకు రెండవ మరణం ఉంది. అదే శిక్ష, అజ్ఞానము పురుగు చావు యుగ యుగములు కాలాల. ఆ శిక్ష నుండి నువ్వు తప్పింపబడాలంటే, ఆ రెండవ మరణం నుండి నువ్వు తప్పింపబడాలంటే, యేసయ్యా నేను పాపంలో ఉన్న నా పాపం నుండి నాకు విడుదల దయచేయి. యేసయ్యా నేను ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మశాస్త్రం నుండి నాకు విడుదల దయచేయి. యేసయ్యా నేను చీకటిలో ఉన్న చీకటి నుండి నాకు విడుదల దయచేయి. యేసయ్యా నేను అంధకారం ఉన్న అంధకారం నుండి నాకు విడుదల దయచేయి. యేసయ్యా దీని వారిని మరణిస్తే రెండవ మరణం నాకు నిద్రకు వచ్చి ఉన్న ముందు దీని నుండి నాకు విడుదల దయచేయి అని ఎవరైతే అడుగుతారో వారిని అద్భుతముగా ఆయన ఆస్తుల నుండి విడిపించి ఏ శిక్ష విధి లేకుండా కొట్టివేసి పరలోక రాజ్యంలో ఆయన చేస్తారు. ఒకవేళ ఈ ఆనందన శిక్ష నుండి లేకుంటే దీని నుండి తప్పింపబడ్డావా, యేసుప్రభువును అంగీకరించినావా, పాతదనే పాపం మా పురుగుల నుండి పోయిందా, ఆ కొత్తది ఒకడు కొత్తగా జన్మించిందేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేదు. కాబట్టి ఇదే కాలంలో యేసుక్రీస్తులో వారు పస్కా పరిపశుగా మన కొరకాయ కలవసలో ఆయన వధించబడ్డాడు. ఆయన వధించబడటం ద్వారా పాపం నుండి మనకి విడుదల వచ్చి పరలోకంలో మనకు నిత్య జీవనిచ్చాడు. రెండవది ఆయన వధించబడటం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదలిచ్చి క్రీస్తునందరి విశ్వాసముగా మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చినారు. మూడవది చీకటి నుండి విడుదల చేసి గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగులేని తీసుకుని వచ్చినారు. నాలుగవది అంధకారమైన అధికారం నుండి విడుదల చేసి క్రీస్తు యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఐదవది మరణం నుండి విడుదల చేసి మనకు పరలోక రాజ్యం లేకుంటే నిత్య పరలోకం నుండి పాపిన ప్రభు మనకిచ్చాడు. ఆరోది ఏ శిక్ష విధి లేకుండా చేశాడు. అందును బట్టి మనం ఉదయం కాలంలో యేసు ప్రభువును ఏం చేయాలా, ఆరాధించాలి, ఆయన ఆనందపరచాలి. ఈ మాట మనం చదువుకొని మనం ఆరాధనకి వెళ్దాం. పరదీవులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం. పరదీవులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం అందరికీ కలిసి చదువుకుందాం. దయచేసి బైబిల్ అయిన వారంతా నాతో కలిసి చదవండి. మీరు పురిపిల్లి లేని వారు కనుక క్రతముడవుటకై ఆ పాతలైన పురిపిల్లిని తీసి పారివేయి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు మన కొరకై పస్కా పశువుగా ఏం చేయబడ్డాడు, ఆయన వధించబడ్డాడు, కలవరి శిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు. ఆయన కలవరి శిలువలో బలిగా మన కొరకు అలాగా వధించబడడం ద్వారా ఆనంతల మేలు మన జీవితంలో మనం చూస్తూ వచ్చిన ఆ మేలు ఏంటో మళ్ళా చెప్తున్నా, మీరు ఆనందంలో అదే చేయాలా. నెంబర్ వన్ చెప్పండి, పాపము నుండి విడుదల, నిత్య జీవం. నెంబర్ టూ, ధర్మశాస్త్రం నుండి విడుదల, ఆయన ఎందరి విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు. నెంబర్ త్రీ, చీకటిలో నుండి విడుదల, వెలుగు మనకి ఇచ్చినాడు. నెంబర్ ఫోర్, అంధకారమైన సంబంధం అధికారం నుండి విడుదల, తర్వాత మనకు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. నెంబర్ ఫైవ్, మరణం నరకం అగ్నిగుండ దాన్ని తప్పించి పరలోక రాజ్యం మనకిచ్చాడు. నెంబర్ సిక్స్, ఏ శిక్ష విధియో లేదు. ఎప్పుడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ప్రభా, ఇదంతా నా జీవితంలో తీసివేశావు, నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, మారు మనసు ఇచ్చావు, పాపక్షమాపణ ఇచ్చావు, పరలోక రాజ్యం ఇచ్చావు,
గొప్ప దర్శనం ఇచ్చావు, నీ రొట్టె ఆహారం, నీ యొక్క రక్తం, ద్రాక్షరసం నాకు ఇచ్చావు, అనుదినం నేను నిన్ను జీవించుటకాయ నాకు లాభం సహాయపడుతున్నావని ఈ నూతన సంవత్సరం రాకముందు ఈ పాత సంవత్సరంలో నోరెత్తి ఆ ప్రభుని ఎంతగానో నేను హృదయపార మనస్సారా ప్రభుని ఆరాధించు. అట్లు మనం ఆరాధించినట్టు ప్రభు మనం సహాయం చేయనుగాక. మనం లేచి నిలబడి చిన్న పాట పాడుకొని మనం ఆరాధనే కదా. అంధకార లోకమునకు అనే పాట ఉందా?